హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుషాస్ హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం దశరథన్ కారప్పొడి. ఇందులో 10 ఇంగ్రీడియంట్స్ వాడతామండి. ఆ 10 దినుసులు కూడా హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్లా వర్క్ చేస్తుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? రెసిపీలోకి వెళ్ళిపోయే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకోండి, 1-2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోండి. నువ్వుల నూనె అయితే బెటరు, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో 10-11 మన టేస్ట్ని బట్టి, మన కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకొని అవి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది. ఇంక ఇవి తీసేసుకొని అదే నూనెలో పొట్టిమినప్పప్పు వేసుకున్నాం. పొట్టిమినప్పప్పు వేసుకోవచ్చు, మామూలు మినప్పప్పు వేసుకోవచ్చు, కానీ హెల్త్కి మంచిదని పొట్టిమినప్పప్పు తీసుకున్నాం 2 టేబుల్ స్పూన్స్. అది కూడా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేసుకున్నాం. అది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం కావాలంటే నూనెలో చేసుకోవచ్చు అండి, లేకపోయినా నూనె లేకుండా కూడా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ తేడాగా ఉంటుంది. డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ అదే కడాయిలో పచ్చిశనగపప్పు వేయించుకుంటున్నాం. పచ్చిశనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. అది కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్లో మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి. ధనియాలు వేసుకున్నాము, 1/2 కప్పు ధనియాలు తీసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకుందాము. అందులోనే మనం జీలకర్ర కూడా వేసేసుకుందాము. జీలకర్ర లైట్గా ఫ్రై అయినా పర్వాలేదు, అది కూడా ఫ్రై చేసుకొని దాంతోనే మనం నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఈ ధనియాలు, నువ్వులు ఇవన్నీ కూడా చాలా మంచిదండి హెల్త్కి. రోజుకి 1 స్పూన్ అన్న రైస్లో వేసుకుని తింటే మంచిది. నెక్స్ట్ 1 కప్పు కర్రీ లీవ్స్ తీసుకున్నాము, కరివేపాకు. ఇది నేను ఇలా పొడిలికి ఉంటుందని చెప్పేసి కొంచెం డ్రై చేసుకుని ఉంచుకుంటానండి. ఇంట్లోనే నీడలోనే డ్రై చేసి ఉంచుతాను. మీకు పచ్చిది ఉంటే ఫ్రెష్ది అది సెపరేట్గా వేయించుకోవాలండి, దీంతోపాటు వేయించుకోకూడదు. అలాగే చింతపండు కూడా అలా వేడి వాటిలో కొంచెం పక్కన పెట్టాను, అది వేయించుకోలేదు. అవి చల్లారేదాకా ఉంచుకొని చల్లారిన తర్వాత అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే నూనె లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకోండి. అందులో మనం ఇష్టానుసారం 1 కానీ 2 కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని, సాల్ట్ వేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీ, హెల్తీ దశరథన్ కారప్పొడి రెడీ. ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.